students, welcome to the team. Hi students, welcome to my channel. Today's session we are going to learn about the periodic classification of elements in the periodic table of 10th class. First of all, I wish you all the best. Please like, share and subscribe to my channel. Please like, share and subscribe to my channel. In the first bit on the screen, in the 18th century, in the 18th century, by the time of Levoisier column article, how many elements were discovered anarma paros kind elements discovered konkonaro only 11 elements were known at the time of Levoisier column article only 11 elements telusuma in 1865 how many elements known 1865 ku enni elements telusunnaru appatike 63 elements were known ma yes by the time 1940 how many elements are obtained from natural sources ma 1940 ki natural sources sahaja vanarula dwara enni elements kandukonabadinayi ante 91 elements were known how many elements are synthesized periodically practically prepared by 1940 నాటికి సింథటికల్లీ ప్రిపేర్డ్ అంటే మానవ నిర్మిత కృత్రిమంగా తయారు చేయబడిన ఎలిమెంట్స్ ఎన్ని అన్నమాటవి 17 ఎలిమెంట్స్ వర్ సింథటికల్లీ ప్రిపేర్డ్ అన్నమాట న్యూలాండ్స్ లా ఆఫ్ యాక్టివిటీస్ అప్లికేబుల్ టు విచ్ ఎలిమెంట్ అన్నమాట న్యూలాండ్స్ లా ఆఫ్ యాక్టివిటీస్ అప్లికేబుల్ అప్ టు విచ్ ఎలిమెంట్ ఇట్ ఇస్ అప్లికేబుల్ అప్ టు ఓన్లీ కాల్షియం అని చెప్పుకున్నాం సిఎం న్యూలాండ్ పీరియడ్ టేబుల్ వాస్ రిస్ట్రిక్టెడ్ టు హౌ మెనీ ఎలిమెంట్స్ టేబుల్ లో ఎన్ని ఎలిమెంట్స్ ప్లేస్ ఉంది దేర్ ఆర్ ఓన్లీ 56 ఎలిమెంట్స్ ఎకాబోరాన్ ఈజ్ కాల్డ్ ఎకాబోరాన్ స్కాండియం అంటాం ఎకాబోరాన్ ఈజ్ స్కాండియం ఎకా అల్యూమినియం ఈజ్ గాలియం ఎకా సిలికాన్ ఈజ్ జెర్మేనియం డెన్సిటీ ఆఫ్ ఎకా అల్యూమినియం అండ్ ఎకా సిలికాన్ రెస్పెక్టివ్లీ అన్నాడు డెన్సిటీ ఆఫ్ ఎకా అల్యూమినియం అండ్ ఎకా సిలికాన్ రెస్పెక్టివ్లీ ఎకా అల్యూమినియం డెన్సిటీ 5.9 ఎకా సిలికాన్ 5.5 Which of the following is the correct order of size of the given species? Size of the given species. Generally, atom anedi cationaga marinappudu size tagipothundi, anionaga marinappudu size increase avutundi. Gurtupettukovalamma. Kaati ekkuvaga negative ion, anion is more size than the neutral atom. Is more size than the positive ion so I minus is greater than I plus and so the process that absorbs the energy the process that requires absorption of energy a process lo absorption of energy jarugutundi so you know that when an electron is removed from the neutral atom to get the positive ion energy absorption takes place in the case of sodium Na అనేది న్యూట్రల్ ఆటమ్ దీంట్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే 1 ఎలక్ట్రాన్ మైనస్ e ఒక ఎలక్ట్రాన్ తీసివేస్తే Na ప్లస్ అయాన్ ఏర్పడుతుంది సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎనర్జీ రిక్వైర్ అవుతుంది కాబట్టి అబ్జార్షన్ టేక్స్ ప్లేస్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఆఫ్ ఎక్స్ వుడ్ బి ఈక్వల్ టు ఏదైనా తటస్థ ఎలిమెంట్ న్యూట్రల్ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఎలక్ట్రాన్ చేర్చినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ ఎందుకు ఈక్వల్ గా ఉంటుంది ఐనైజ్ ఎనర్జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎలక్ట్రాన్ చేర్చినప్పుడు ఎక్స్ మైనస్ గా మారుతుంది రిలీజ్ అయిన ఎనర్జీ ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం ఎక్స్ మైనస్ మళ్ళీ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే అంతే ఎనర్జీ అవసరం అవుతుంది కాబట్టి ఐనైజ్ ఎనర్జీ ఆఫ్ ఎక్స్ మైనస్ Which one of the following set of ions represent the collection of isoelectronic species ante same number of electrons undala
ఐసోఎలక్ట్రానిక్ సిరీస్ లో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఆప్షన్ ఏ చూడమా, పొటాషియం 19th ఎలిమెంట్ ఎలక్ట్రాన్ పోతే కే ప్లస్ ఏర్పడుతుంది, 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సిఎల్ క్లోరిన్ 17th ఎలిమెంట్ మైనస్ ఏర్పడుతుంది, 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎంజీ 2 ప్లస్ తీసుకుంటే ఏమవుతుందమ్మా, 12th ఎలిమెంట్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటే 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ నాట్ కరెక్ట్ మార్క్స్. కే ప్లస్ లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సిఎల్ మైనస్ లో కూడా 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కానీ మెగ్నీషియం ప్లస్ లో ఓన్లీ 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి నాట్ ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్. సిమిలర్లీ ఎన్ఏ ప్లస్ లో చూడమా, ఎన్ఏ ప్లస్ 11th ఎలిమెంట్ ఒక ఎలక్ట్రాన్ పోతే ఎన్ఏ ప్లస్ వస్తుంది, 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సిఏ కాల్సియం 20th ఎలిమెంట్ 2 ఎలక్ట్రాన్స్ పోతే సిఏ ప్లస్ ఏర్పడుతుంది, 20 ఎలక్ట్రాన్స్. ఇది కూడా ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ కాదు. ఆప్షన్ సి చూడమా, కే ప్లస్ కే అనేది 19th ఎలిమెంట్ 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్న, ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోతే కే ప్లస్ అయ్యాన్ ఏర్పడుతుంది, కాబట్టి 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సిఏ ప్లస్ టూ లో కూడా మా సిఏ 20th ఎలిమెంట్ 2 ఎలక్ట్రాన్స్ పోతే సిఏ ప్లస్ ఏర్పడుతుంది, 18 ఎలక్ట్రాన్స్. స్కాండియం 21st ఎలిమెంట్ 21 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 3 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతేనే ఎస్సి ప్లస్ 3 అయ్యాన్ ఏర్పడుతుంది, కాబట్టి ఇందులో కూడా 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సిఎల్ మైనస్ ఆల్రెడీ చెప్పుకున్నాం, 17th క్లోరిన్ 17th ఎలిమెంట్ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఆప్షన్ సి మైన్ ఆల్ ద స్పీసెస్ హ్యావ్ 18 ఎలక్ట్రాన్స్ ఈచ్, ఐస్ ఎలక్ట్రానిక్ సిరీస్. నెక్స్ట్ వన్ మా ద ఫాలోయింగ్ హ్యాస్ నో యూనిట్స్, యూనిట్స్ దేనికి లేవు, ఎలక్ట్రో నెగటివిటీకి యూనిట్స్ లేవు, ఎలక్ట్రో నెగటివిటీకి యూనిట్స్ లేవు, మిగతా అన్నిటికీ ఉన్నాయి. అన్ ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 20 విల్ బి ప్లేస్ విచ్ పీరియడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. 20కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఏమవుతుంది మా, 1s2 ఫస్ట్ సెల్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2s2 2p6 థర్డ్ సెల్ సారీ సెకండ్ సెల్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దెన్ 3s2 3p6 థర్డ్ సెల్ లో కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నెక్స్ట్ 4s2 మా టోటల్లీ 2882. సో ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ అకార్డింగ్ టు ద రూల్స్ ఇన్ 4 సెల్స్, కాబట్టి ద విచ్ పీరియడ్ బిలాంగ్స్ టు అంటే 4th పీరియడ్ మా. నెంబర్ ఆఫ్ సెల్స్, నెంబర్ ఆఫ్ సెల్స్ బట్టి పీరియడ్ నెంబర్ చెప్తాం. లేటెస్ట్ మెటల్ మా, లేటెస్ట్ మెటల్ ఇది లిథియం మా, లేటెస్ట్ మెటల్ వీటిలో లిథియం మా. 3 and 6 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఔటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ ఏ అండ్ బి అన్నట్టు మా. ఔటర్ మోస్ట్ ఆర్బిట్ అంటే మా వేలెన్సీ సెల్, వేలెన్సీ సెల్ లో ఏ అనే ఎలిమెంట్ లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, బి అనే ఎలిమెంట్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ బిలాంగ్స్ థర్డ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ కాబట్టి దీని వేలెన్సీ 3 అవుతుంది, వేలెన్సీ 3 అవుతుంది. బోరా ఇది ఎలిమెంట్ బి మా, 6 ఎలక్ట్రాన్స్ వేలెన్సీ సెల్ ఉన్నాయి, కాబట్టి 6A గ్రూప్ అవుతుంది. 6A గ్రూప్ వేలెన్సీ 8 - 6 అంటే వేలెన్సీ 2 అవుతుంది. కానీ క్రిస్ క్రాస్ చేస్తే 2 వచ్చి ఏకి 3 వచ్చి బికి వస్తుంది, కాబట్టి ఏ టూ బి త్రీ ఈస్ ద ఫార్మ్ కెమికల్ ఫార్ములా ఫిట్స్ కాంపౌండ్ మా. నెక్స్ట్ వందడుమా మ్యాచింగ్ చూడమా, ఎన్ఏ సోడియం అనేది ఎస్ బ్లాక్ ఎలిమెంట్ మా, సోడియం ఈస్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్, లాస్ట్ లో 3s1 వస్తుంది, మీకు తెలుసు 11th ఎలిమెంట్, ఇట్ ఈస్ ద 11th ఎలిమెంట్. కాబట్టి 2, 8, 1 వస్తుంది, 1 అనేది 3s1 లో ఉంటుంది, 1s2 2s2 2p6 3s1 వెల్ లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ 3s ఆర్బిటల్, కాబట్టి ఎస్ బ్లాక్ ఎలిమెంట్. అల్యూమినియం మా 13th ఎలిమెంట్ 2, 8, 3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఆ 3 ఎలక్ట్రాన్స్ లో 2 ఎలక్ట్రాన్స్ 3s2 లో ఉంటాయి, ఇంకొక ఎలక్ట్రాన్ p లో ఉంటుంది, కాబట్టి ఇట్ ఈస్ P black element ఆప్షన్ ఏ. yes సీరియం మా, సీరియం బిలాంగ్స్ టు F black, ఐరన్ బిలాంగ్స్ టు D black, అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ విచ్ ఆర్బిటల్ దాన్ని బట్టి మనము చెప్తాము. సో ఐరన్ లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ డి బ్లాక్, కాబట్టి ఇట్ ఈస్
ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ 60 ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కి ఏ పేరు పెడతారు? 50 ఏ గ్రూప్ ఈస్ ద నైట్రోజన్ ఫ్యామిలీ. 50 ఏ గ్రూప్ ఎలిమెంట్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ మొదలైనవి నైట్రోజన్ ఫ్యామిలీ. 3rd ఏ గ్రూప్ బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం, బోరాన్ ఫ్యామిలీ అంటాం. 1st ఏ గ్రూప్ లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం, ప్రాన్స్, వాటిని ఆల్కలి మెటల్స్ అంటాము. ఆల్కలి మెటల్స్ అంటాము. బీమా 8th ఏ గ్రూప్ లాస్ట్ గ్రూప్, 18th గ్రూప్, 0 గ్రూప్ నోన్ యాజ్ నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఇది ఫ్లోరిన్ అనేది ఇక్కడ ఉండాలి, మా రైట్ సైడ్ ఉండాలా? ఇక్కడ ఫస్ట్ వన్ ఫ్లోరిన్ ఉండాలా? నవ్వు ఇప్పుడు చూడమ్మా, మోస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్, మోస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్, మోస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ ఏది? మా ఫస్ట్ గ్రూప్ లో డౌన్ లో ఉండే సీజియం. ఫస్ట్ గ్రూప్ లో డౌన్ లో ఉండే సీజియం ఈజ్ ద ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్. సీజియం ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్. మోస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ అది సీజియం. మెటల్లాయిడ్ మా మెటల్లాయిడ్స్ మీన్స్ సెమీ మెటల్. సెమీ మెటల్ ఈ జెర్మేనియం ఇస్ ద సెమీ మెటల్. నాన్ మెటల్ మా ఫ్లోరిన్ ఇస్ ద నాన్ మెటల్. ఫ్లోరిన్ ఇస్ ద నాన్ మెటల్. మళ్ళీ సోడియం అయాన్ మా ఎన్ఏ ప్లస్ అయాన్ ఇస్ ద సోడియం అయాన్. సో ఇప్పుడు వన్ కిది సి ఆప్షన్ వన్ మా ఆప్షన్ వన్ మా ఫ్లోరిన్ అనేది నాన్ మెటల్. ఎన్ఏ ప్లస్ అనేది సోడియం అయాన్. సీజియం అనేది మోస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్. జెర్మేనియం అనేది మెటల్లాయిడ్. నెక్స్ట్ బంధుడుమా సోడియం. ఇంతకు ముందే వచ్చింది సోడియం అనేది ఏది? ఎస్ బ్లాక్ ఎలిమెంట్. డిమా అల్యూమినియం. అల్యూమినియం అంటేనే పి బ్లాక్ ఎలిమెంట్. ఏ సీరియం ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్. ఐరన్ డి బ్లాక్ ఎలిమెంట్ చెప్పుకున్నాం. నెక్స్ట్ 50 ఏ గ్రూప్ ఎలిమెంట్స్ మా 50 ఏ అంటేనే బోరాన్ ఫ్యామిలీ. 50 ఏ అంటేనే నైట్రోజన్ ఫ్యామిలీ. 50 ఏ అంటేనే నైట్రోజన్ ఫ్యామిలీ ఆప్షన్ సి. 3rd ఏ అంటేనే బోరాన్ ఫ్యామిలీ. 1st ఏ అంటేనే ఆల్కలి మెటల్స్. 8th ఏ అంటేనే నోబుల్ మెటల్స్. ఏమా నెక్స్ట్ వన్ మా చూడమ్మా, ఇక్కడ ఫ్లోరిన్. ఫ్లోరిన్ ఈజ్ ద నాన్ మెటల్. ఫ్లోరిన్ ఈజ్ ద నాన్ మెటల్. ఎన్ఏ ప్లస్ ఈజ్ ద సోడియం అయాన్. సీజియం ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్. జెర్మేనియం ఇస్ ద మెటల్ ఆయిడ్. జెర్మేనియం ఇస్ ద మెటల్ ఆయిడ్. కాబట్టి ఆప్షన్ వన్ కరెక్ట్. మా నెక్స్ట్ వన్ మా సిఏఓ కాల్సియం ఆక్సైడ్ మా ఇట్ ఈస్ మెటల్ ఆక్సైడ్. మా కాల్సియం ఇస్ ద మెటల్. మెటల్ ఆక్సైడ్స్ ఏ నేచర్ ఉంటుంది అనుకోండి? మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. సిఓ సిఓ టూ ఉండాలి మా. సిఓ కాదు సిఓ టూ ఉండాలా? CO2 C అనేది నాన్ మెటల్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ ఆక్సైడ్స్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ ఆక్సైడ్. NA సోడియం మా సోడియం మెటల్ హ్యాస్ లో అయనైజేషన్ ఎనర్జీ. సోడియం మెటల్ హ్యాస్ లో అయనైజేషన్ ఎనర్జీ. క్లోరిన్ హ్యాస్ హై అయనైజేషన్ ఎనర్జీ. సోడియం హ్యాస్ అది మా CaO D CO2 BDB ఆప్షన్ 4 మా. నెక్స్ట్ సోడియం పొటాషియం హ్యావ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. మా సోడియం కు పొటాషియం కు సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ సిమిలర్. మా సోడియం పొటాషియం బిలాంగ్స్ టు సేమ్ గ్రూప్. బోత్ ఆర్ కరెక్ట్ మా. బోత్ ఆర్ సేమ్ గ్రూప్ లో ఉన్నాయి. సేమ్ వెలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి సేమ్ లేదా సిమిలర్ కెమికల్ ప్రొడక్షన్. నెక్స్ట్ మెండెలీవ్స్ పీరియాడిక్ టేబుల్ బేస్డ్ ఆన్ అటామిక్ వెయిట్. కరెక్ట్ మా.
మోడర్న్ పీరియాడిక్ టేబుల్ బేస్డ్ అటామిక్ నెంబర్ బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ మా మెంటలీ పీరియాడిక్ టేబుల్ అటామిక్ వెయిట్స్ మా పరమాణు భారం నెక్స్ట్ వన్ మా ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ట్రయాడ్స్ బై డాబర్ అయినా తప్ప మా ఆల్ ది ఎలిమెంట్స్ అట్ దట్ టైమ్ ఆర్ నాట్ అన్నమాట ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ న్యూ ల్యాండ్స్ అకార్డింగ్ టు లా ఆఫ్ ఆర్ టేవ్స్ రెండు రాంగ్యం అన్ని లేదు నెక్స్ట్ వన్ మా ఆక్సైడ్ ఫార్మ్ బై ఫస్ట్ ఏ గ్రూప్ ఈజ్ ఆర్ టు ఓ ఫస్ట్ ఏ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం వేలెన్సీ వన్ సోడియం ఫస్ట్ గ్రూప్ లో కాబట్టి వేలెన్సీ వన్ ఆక్సిజన్ సిక్స్త్ గ్రూప్ లో ఉంది వేలెన్సీ టూ క్రిస్ క్రాస్ చేస్తే ఎన్ఏ టూ ఓ వస్తుంది ఎన్ఏ టూ ఓ వస్తుంది కాబట్టి ఫస్ట్ గ్రూప్ ఆక్సైడ్స్ ఆర్ టూ ఓ అనే జనరల్ ఫార్ములాను కలిగి ఉంటాయి ఇట్ ఈస్ కరెక్ట్ మా ఆక్సైడ్స్ ఫార్మ్ బై సెకండ్ ఏ గ్రూప్ ఆర్ ఆర్ ఓ టూ ఇచ్చినాడు మా సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ మా సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ వేలెన్సీ టూ మా ఎంజి ఫర్ ఎగ్జాంపుల్ వేలెన్సీ టూ మా ఆక్సిజన్ వేలెన్సీ కూడా టూ మా సో రెండు క్రిస్ క్రాస్ చేస్తే టూ టూ ఎలిపి ఎంజిఓ ఏర్పడుతున్నా టూ 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 తో డివిజన్ చేస్తే వన్ వన్ వస్తుంది ఎంజిఓ రావాల బట్ ఆర్ఓ అనే ఫార్ములా ఉండాలా ఆర్ఓ అనే ఫార్ములాను సాటిస్ఫై చేసే విధంగా సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సైడ్ ఉంటాయి కాబట్టి వన్ అనేది కరెక్ట్ ఓన్లీ ఏ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ మా ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఔటర్ మోస్ట్ సెల్ ఈస్ కాల్డ్ మా అయనైజేషన్ ఎనర్జీ ఔటర్ మోస్ట్ సెల్ నుండి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి అవసరం ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటారు కరెక్ట్ మా నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ పొటాషియం ఇస్ గ్రేటర్ దాన్ ఎన్ఏ పొటాషియం ఇస్ గ్రేటర్ దాన్ ఎన్ఏ ఇచ్చిన మనం ఫస్ట్ గ్రూప్ లో తీసుకుంటే ఫస్ట్ లిథియం వస్తుంది మళ్ళీ సోడియం వస్తుంది పొటాషియం వస్తుంది మళ్ళీ ఈ విధంగా వస్తుంది డౌన్ ద గ్రూప్ ఏమవుతుందమ్మా డౌన్ ద గ్రూప్ అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే న్యూక్లియర్ అట్రాక్షన్ డిక్రీజ్ అవుతుంది అక్కడ అయనైజేషన్ ఎనర్జీ తగ్గుతుంది కాబట్టి వై అనేది ఫాల్స్ మా ఎక్స్ ఈజ్ కరెక్ట్ వై ఈజ్ ఇన్కరెక్ట్ సో డౌన్ ద గ్రూప్ ఇక్కడేమి పొటాషియం సైజ్ సోడియం కన్నా ఎక్కువ ఉంది సైజ్ ఎక్కువగా ఉంటే న్యూక్లియర్ అట్రాక్షన్ తక్కువ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎనర్జీ తక్కువ కాబట్టి ఇది రాంగ్ మా కే అనే ఐడిస్ ఎనర్జీ ఆఫ్ కే అనేది గ్రేటర్ దాన్ ఎన్ఏ అనేది తప్పు మా లెస్ దాన్ ఉండాలి అల్యూమినియం లూజ్ త్రీ ఎలక్ట్రాన్స్ తప్ప అల్యూమినియం త్రీ ప్లస్ కరెక్ట్ మా నెక్స్ట్ సైజ్ ఆఫ్ అల్యూమినియం గ్రేటర్ దాన్ అల్యూమినియం త్రీ ప్లస్ కరెక్ట్ మా అని చెప్పుకున్న న్యూట్రల్ ఆటమ్ ఈ స్మాల్ సైజ్ దాన్ ఇట్స్ కేటయన్ బోత్ ఆర్ కరెక్ట్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ నెక్స్ట్ ఆర్సెనిక్ ఈజ్ ఎ మెటల్లాయిడ్ ఆర్సెనిక్ ఈజ్ ఎ మెటల్లాయిడ్ కరెక్ట్ ఆల్ పీక్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్లాయిడ్స్ తప్పు మా ఎక్స్ ఈజ్ ద స్టేట్మెంట్ కరెక్ట్ వై ఈజ్ ఇన్కరెక్ట్ సో ఆర్సెనిక్ అనేది మెటల్లాయిడ్ ఇట్ ఈస్ ద పీక్లాక్ ఎలిమెంట్ బట్ ఆల్ పీక్లాక్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ మెటల్లాయిడ్స్ మోస్ట్ ఆఫ్ ద పీక్లాక్ ఎలిమెంట్స్ ఆర్ నాన్ మెటల్స్ నెక్స్ట్ వన్ సీజియం హ్యాస్ లో ఐనిస్ ఎనర్జీ ఫస్ట్ గ్రూప్ లో లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి లో ఐనిస్ ఎనర్జీ కరెక్ట్ మా ఇది హ్యాస్ లో స్క్రీనింగ్ ఎఫెక్ట్ తప్పు మై థర్టీ స్టేట్మెంట్ ఏ ఇస్ కరెక్ట్ బి ఈస్ కనెక్ట్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల న్యూక్లియర్ అట్రాక్షన్ ఓవర్ ది వేలెన్స్ ఎలక్ట్రాన్స్ తగ్గిపోతుంది అందువల్ల లో ఎనర్జీ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది బట్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది మా సీజియం లో తక్కువ తెలిసినది బట్ తప్పు మా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ పీరియడ్ త్రీ ఆఫ్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ పీరియడ్ త్రీ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నాడు మా పీరియడ్ త్రీ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఓన్లీ ఎయిట్ ఓన్లీ ఎయిట్ ఫస్ట్ పీరియడ్ లో టూ ఉంటాయి మా ఫస్ట్ పీరియడ్ లో టూ ఎలిమెంట్స్ సెకండ్ పీరియడ్ లో ఎయిట్ ఎలిమెంట్స్ థర్డ్ పీరియడ్ లో కూడా ఎయిట్ ఎలిమెంట్స్ ఫోర్త్ పీరియడ్ లో ఎయిటీన్ ఫిఫ్త్ పీరియడ్ లో కూడా ఎయిటీన్ సిక్స్త్ పీరియడ్ లో థర్టీ టూ సెవెంత్ పీరియడ్ లో కూడా థర్టీ టూ ప్లేస్ ఉంది ఇది మా ఆర్డర్ గుర్తుపెట్టుకోండి టూ ఎయిట్ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీన్ థర్టీ టూ థర్టీ టూ అటామిక్ నెంబర్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఆక్సిజన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎయిట్ ఇన్ ద సేమ్ గ్రూప్ సో ఆక్సిజన్ తర్వాత వచ్చే ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అన్నాడు ఆక్సిజన్ ఏ పీరియడ్ లో ఉంటుంది సెకండ్ పీరియడ్ లో ఉంటుంది థర్డ్ పీరియడ్ లో ఎలిమెంట్ కావాలంటే ఇంకొక ఎనిమిది కలపాలి ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ ఇట్ ఈస్ ద సల్ఫర్ మా
incomplete period annadu incomplete period the modern periodic table is seventh period is incomplete as our textbook Newland's law of octaves applicable to which of the following set of elements in Newland's law of octaves ma applicable to magnesium sorry ma beryllium magnesium calcium only up to calcium varake ide vartistundi next an element with atomic number 20 is placed in dash period 20 ma 20 ని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 అంటే 8 3s2 3p6 అంటే 8 ఇంకా 2 మిగిలిపోతాయి 2 వచ్చి ఫోర్త్ పీరియడ్ లో ఉంటాయి 4s2 అనుకుంటాం కాబట్టి ఫోర్త్ పీరియడ్ లో ఉంటుంది జనరల్ వేలెన్స్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆల్కలి మెటల్స్ ఆల్కలి అంటే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ మా ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ns1 మా కాబట్టి NS1 is the valence electronic configuration of alkali metal. Horizontal rows in the periodic table are called horizontal rows no periods and term. Vertical columns no groups and term. Maximum number of electrons that can fill it in D subcell. D and a subcell low. 5 orbitals in 9 tells me to. Ukkak orbital 2 electrons and tells me to. 10 electrons can be filled so my DNS subcell lo 5 orbitals unnai oka orbital lo 2 electrons ekku 10 electrons unnai who introduced concept of atomic number antane mostly gurtu pettukorma mostly next one ma which of the following dobrynes triad edi annadu ma lithium sodium potassium idoka dobryne triad calcium stannous barium idu kuda oka triad CLBRA ఇది కూడా ఒక డోబ్రైన్ ట్రైడ్ ఆల్ ద అబౌవ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డోబ్రైన్ ట్రైడ్స్ మా ఇన్ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ గ్రూప్ లో టాప్ టు బాటమ్ వస్తే గ్రూప్ లో టాప్ టు బాటమ్ వస్తే ఏమవుతుంది చెప్పమా చూద్దాం గ్రూప్ లో టాప్ టు బాటమ్ వస్తే ఏమవుతుంది మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ అటామిక్ రేడియస్ డిక్రీజెస్ ఐరిస్ ఎనర్జీ ఇంక్రీజెస్ అన్నమాట కాబట్టి మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది టాప్ టు బాటమ్ గ్రూప్ లో పై నుంచి క్రిందికి వస్తే మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ అటామిక్ రేడియస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అటామిక్ రేడియస్ తీసుకున్నట్లయితే ఎన్నిటికి దేనికి ఎక్కువ ఉంటుంది మా అన్నిటికంటే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఇచ్చినాడు అన్ని మా సీజియం రుబిడియం పొటాషియం సోడియం లిథియం ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఇచ్చినాడు ఫస్ట్ గ్రూప్ లో అన్నిటికంటే ఎక్కువ సైజు సీజియం ఉంటుంది మా సీజియం ఇస్ గ్రేటర్ దాన్ రుబిడియం ఇస్ గ్రేటర్ దాన్ పొటాషియం ఇస్ గ్రేటర్ దాన్ సోడియం గ్రేటర్ దాన్ లిథియం మెటల్స్ ఆర్ మా మెటల్స్ ఆర్ లస్ట్రస్ మా మెటల్స్ ఆర్ లస్ట్రస్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ కాదు నాన్ డక్టైల్ కాదు నాన్ మెలేబుల్ కాదు డక్టైల్ అంటే సన్న తీగలుగా మార్చు మెటల్స్ తీగలుగా మార్చవచ్చు నాన్ మెలేబుల్ అంటే రేకులుగా సాగదీయలేమన్నాడు కానీ దే కెన్ బి డ్రాన్ ఇట్ థిన్ షీట్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ ద మోస్ట్ ఎలక్ట్రో నెగటివిటీ మోస్ట్ ఎలక్ట్రో నెగటివిటీ ఉన్న ఎలిమెంట్ ఏది మోస్ట్ ఇది అయోడిన్ మా మోస్ట్ ఎలక్ట్రో నెగటివిటీ ఫ్లోరిన్ మా అన్నిటికంటే పీరియాడిక్ టేబుల్ లో 118 మూలకాలలో మోస్ట్ ఎలక్ట్రో నెగటివిటీ ఎలిమెంట్ ఫ్లోరిన్ మచ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ మోస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఎలిమెంట్ మా మోస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఎలిమెంట్ మా ఆక్సిజన్ సల్ఫర్ సెలీనియం టెల్యూరియం ఆక్సిజన్ మా మోస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఎలిమెంట్ ఆక్సిజన్ మా నెక్స్ట్ నేచర్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ నాన్ మెటల్స్ ఆక్సైడ్స్ కు అసిడిక్ నేచర్ ఉంటుంది మెటల్ ఆక్సైడ్స్ కు అయితే బేసిక్ నేచర్ ఉంటుంది నౌ SiO2 S ఇస్ ద నాన్ మెటల్ S ఇస్ ద నాన్ మెటల్ కాబట్టి నాన్ మెటల్ ఆక్సైడ్స్ అసిడిక్ ఆక్సైడ్ ఉంటుంది నోబుల్ గ్యాసెస్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ నోబుల్ గ్యాసెస్ మా లాస్ట్ గ్రూప్ 18th గ్రూప్ 8th ఏ గ్రూప్ 0 గ్రూప్ విచ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ వేరేజ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మా yes sulfur belongs to dash group ma sulfur belongs to a group under marks oxygen sulfur antane 16th group and 16th group and third period 16th group its atomic number is 16 atomic number is
16 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఏమవుతుంది 1s2 అంటే 2 2s2 2p6 8 ఇలా 3s2 3p4 3s2 3p4 3 సెల్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ పీరియడ్ 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి 16th గ్రూప్ ఆర్ 6th గ్రూప్ మా ఓకే ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ Once again, this video is especially for TET, DSE, RGUKT, PolySet, and other competitive examinations. Marsustane unnandi marikonni video lakai subscribe cheskondi. Once again, request you to like, share, and subscribe to my channel. Ma.